ఈరోజు మరొక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనందరం కూడా చూసాం. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి గడిచినటువంటి ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, భూ దోపిడీ అనేక అంశాలకు సంబంధించి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి వివిధ అంశాల మీద జరిగినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేసినటువంటి కార్యక్రమాలు వీటన్నిటిని కూడా ఒకసారి పర్యవేక్షించమని, సంబంధించినటువంటి దాని మీద ఏ రకంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆలోచన చేయాలన్నటువంటి దాని మీద క్యాబినెట్ సబ్ కమిటీ అనేటువంటిది కాన్స్టిట్యూట్ చేయడం 2019లో వారు క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని 2020 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసి ఇందులో అనేక అంశాలు ఫైబర్ నెట్ సంబంధించినటువంటి స్కామ్ విషయంలో కానీ లేదా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలలో కానీ లేదా ముఖ్యంగా రాజధాని భూములకు సంబంధించి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఏ రకంగా చంద్రబాబు నాయుడు ఆయన తాలూకా బినామీలు రాజధాని ప్రకటన కన్నా ముందే ఏ రకంగా వారు భూములు సేకరించి తరువాత ఫలానా ప్రాంతంలో రాజధాని రాబోతా ఉంది అని చెప్పి మాటలు చెప్పి తద్వారా రియల్ ఎస్టేట్ చేసుకొని డబ్బులు సంపాదించాలని చెప్పి రాష్ట్రాన్ని పణంగా పెట్టి వ్యాపారం చేయాలని చెప్పి చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ఈ దొంగల ముఠ అంతా కూడా వీరందరూ కూడా కలిసికట్టుగా రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నారన్నటువంటి దాని మీద సిట్ ఏర్పాటు చేయడం, దాని మీద వారు కోర్టును ఆశ్రయించడం, హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు దాని మీద స్టే ఇవ్వడం, మేము ఆ రోజు చెప్పాం తప్పకుండా మేము సుప్రీంకోర్టుకి, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తుంది, దీని మీద ఏ రకమైనటువంటి అన్యాయాలు, అక్రమాలు జరిగాయనేటువంటిది సవివరంగా సుప్రీంకోర్టుకి తెలియజేసేటువంటి కార్యక్రమం చేస్తాం, తప్పకుండా ఇచ్చినటువంటి స్టేని దాన్ని పక్కన పెట్టేటువంటి దానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి చెప్పాం. ఈరోజు సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని పక్కన పెట్టి అవసరమైతే మేము చెప్పాం సరే రాష్ట్ర ప్రభుత్వం ఏదో కక్ష సాధింపు చర్యలుగా ఏదో చేయాలని చెప్పి చూస్తుంది అన్నటువంటి మాట అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, వారి పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా విమర్శించేటువంటి సందర్భాన్ని చూసాం. మేము ఆ రోజు చెప్పాం అవసరమైతే సిబిఐని కానీ, అవసరమైతే ఈడీని కానీ ఎవరిని కావాలంటే వాళ్ళని ఇంప్లీట్ చేసుకోమన్నాం. ఈ ఇంక్వైరీలో కావాల్సినటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లీట్ చేసుకోమని చెప్పి చెప్పాం. ఈరోజు సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, దీని మీద గో అహెడ్ అని చెప్పి చెప్పింది, ఇంక్వైరీని చేయాలని చెప్పి చెప్పింది. ఎందుకంటే ఈ అక్రమాలు, అన్యాయాలు అనేటువంటి ప్రజల ముందు పెట్టాలని చెప్పి చెప్పింది. అవసరమైతే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి దోషుల్ని శిక్షించాలనేటువంటిది చట్టం చెప్తా ఉంది. నేను రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే నేను రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే నా రాష్ట్రంలోకి సిబిఐ రావడానికి వీల్లేదు, నా రాష్ట్రంలోకి ఈడీ రావడం వీల్లేదు, ఈడీ రావడానికి వీల్లేదు. 2015లో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి అడ్డంగా ఫోన్ కాల్స్, రికార్డింగ్స్ అన్నీ కూడా బయటపడిపోయి ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేసుకునేటువంటి దానికి మీరు మాట్లాడినటువంటి మాటలతో సహా అన్నీ కూడా బయటకు వస్తే ఉటాహుట్న పారిపోయి కరకట్ట మీద దాక్కోవడానికి వచ్చి ఆ రోజు కొత్త సెక్షన్లు చెప్పాడు, సెక్షన్ 8 అన్నాడు, నాకు ఏసీబీ ఉందన్నాడు, అది నా ఫోన్ రికార్డింగ్ చేయడానికి మీకు ఎవరిచ్చారు హక్కు అని చెప్పని అన్నాడు. నువ్వు దొంగ పనులు చేస్తుంటే చూసి ఊరుకుంటారా? చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అనేక అక్రమాలు ఇప్పుడే కాదు, అనేక సందర్భాల్లో ఏ లేరు స్కామ్ దగ్గర నుంచి మొదలుకొని తర్వాత జరిగినటువంటి ఈ రెవెన్యూ పేపర్స్, స్టాంప్ పేపర్స్ కుంభకోణం దగ్గర నుంచి ఒక పెద్ద మోడస్ ఆపరాండి అనేటువంటి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి మోడస్ ఆపరాండి అనేటువంటిది అందరూ తెలుసు. చివరికి ఆయన ముఖ్యమంత్రి కావడానికి కూడా పార్టీని దొంగతనమే కదా చేశాడు ఆయన, అది కూడా అందులో కూడా సక్రమం లేదు కదా, అందులోనూ కూడా అక్రమంగా పార్టీని లాక్కున్నటువంటి సందర్భాలే కదా.
ఇవన్నీ చేసినటువంటి అనేక కార్యక్రమాలు వీటన్నిటినీ కూడా ఈరోజు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను బేస్ చేసుకొని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఎక్కడ మనల్ని రేపు మనం మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను రేపు ఎంక్వైరీలు తేలిన తర్వాత ఎక్కడ జైల్లో పెడతారని చెప్పి భయంతో ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి మాట్లాడతారు. దీని అంతటిని డివియేట్ చేయాలి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని డివియేట్ చేయాలి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు జరుగుతున్నటువంటి మంచిని డివియేట్ చేయాలి. ఏదో రకంగా ఏదో మాటలు చెప్పాలి. భోగపురం ఎయిర్పోర్ట్ నా వల్లే అని అంటున్నాడు, అదానీ డేటా సెంటర్ నా వల్లే అంటున్నాడు, మొన్న మూలపేట పోర్టు శంకుస్థాపన చేస్తే అది నేనే చేశానంటాడు, హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్టు నేనే కట్టానంటారు, హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ అది నేనే కట్టానంటాడు. ఇందాక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టింది గ్రంథి మల్లికార్జునరావు గారు, జిఎంఆర్ సంస్థ అందరికీ తెలుసు. ఆయన వేదిక మీద నేను చెప్పారు 2005 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి శంకుస్థాపన చేశారు. 2008 సంవత్సరంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కూడా రాజశేఖర రెడ్డి గారు చేశారు అని చెప్పి ఆ ఎయిర్పోర్ట్ డెవలప్ చేసినటువంటి డెవలపర్ జిఎంఆర్ గారు చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2023 సంవత్సరం ఈరోజు మనం శంకుస్థాపన చేస్తాం, రేపు మళ్ళీ ప్రారంభం కూడా ఆయనే చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరో 24 నుంచి 30 నెలల్లో ఎయిర్పోర్ట్ను కూడా భోగపురం ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభించబోతా ఉన్నాం. అలా భోగపురం ఎయిర్పోర్ట్కి మీరు చేసిందేంటి, మీరు చేసినప్పుడు భూములు పూర్తి స్థాయిలో ఎక్విజిషన్ జరగలేదు, R&R ప్యాకేజీలు ఇవ్వలేదు, ప్రాజెక్ట్ డిస్ప్లేస్ ఫ్యామిలీస్ని అక్కడి నుంచి తరలించినటువంటి సందర్భాలు లేవు, సివిల్ ఏవియేషన్ నుంచి పర్మిషన్స్ లేవు, NGTలో ఉన్నటువంటి కేసులు లేవు, కేసులు అనేటువంటివి ఆ రోజుకు ఉన్నాయి. ఇన్ని ఆ రోజు కనీసం భూమి కూడా డెవలపర్ లేడు, ఫైనాన్షియల్ క్లోజర్ లేదు, పూర్తి స్థాయిలో భూమి లేదు, కేవలం ఎన్నికలు ఉన్నాయని చెప్పి 15వ తారీఖున మీరు శంకుస్థాపన చేస్తాడు. 15 రోజుల ముందు శంకుస్థాపన చేయడం, ప్రజలను మభ్యపెట్టడం. మళ్ళీ అంటాడు భావనపాడు పోర్టు పేరు మూలపేట పోర్టు కింద మార్చేశారు, అసలు వీరికి అలా ఏమైనా ఉందా అని చెప్పి ఆయన మాట్లాడతాడు. అసలు మొన్న ఇప్పుడు మూలపేట పోర్టు ఎక్కడైతే నిర్మాణం జరుగుతూ ఉందో భావనపాడు రెవెన్యూకి సంబంధించి కానీ భావనపాడు గ్రామానికి సంబంధించి కానీ ఆ ప్రాంతానికి సంబంధించి కానీ ఒక ఎకరం భూమి కూడా అక్కడ తీసుకోలేదు. ఇనీషియల్గా భావనపాడులో పెట్టాలనుకున్నటువంటి పోర్టు అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ వల్ల మరి కాస్త కిందకు వచ్చి మూలపేట విష్ణు చక్రం అనేటువంటి గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ముందుకు వచ్చి ఆ ప్రాంత ప్రజలు ముందుకు వచ్చి భూములు ఇచ్చి పోర్టు నిర్మాణానికి వారు సహకరిస్తే వారు కోరింది అది, మేము ఇస్తున్నాం భూములు మా ఊరు పేరు పెట్టండి, భావనపాడుకి సంబంధించి కనీసం ఒక ఎకరం భూమి కూడా తీసుకోకుండా మీరు భావనపాడు పేరు పెట్టడం అనేటువంటిది సమంజసం కాదు అని అంటే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి భూములు ఇచ్చింది పలానా గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు అయినప్పుడు పెద్ద ఎత్తున ఈ గ్రామాల రైతులు డిస్ప్లేస్ అవుతున్నటువంటి సందర్భంలో మూలపేట పోర్టుగా దాన్ని నామకరణం చేశాం.